చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేయలేదంటూ ఏది లేదు. బైబిల్లో క్లియర్గా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు, ప్రార్థన ద్వారా, ప్రార్థన జీవితము ద్వారా. అది ఏ శోధనైనా, పలానా పలానా శోధనలని లిస్టు లేదు బైబిల్లో. ఎనీ టెంప్టేషన్, ఏ శోధన నుండైనా మనం తప్పించబడగలం, మనం బయటపడగలం. హల్లెలూయా. అది ఆదివారం నిజంగా అద్భుతకరమైన వాక్యాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఆ ప్రార్థన జీవితం, ప్రార్థన ద్వారా. సాతాను ఎన్ని ఉచ్చులు పెట్టినా, ఎన్ని శోధనలు తీసుకొచ్చినా మన చుట్టూ, నిజంగా పౌలు భక్తుడు మాట్లాడతాడు కదా, శోధకుడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని శోధిస్తాడు. దేవుని నుండి దూరం చేయడానికి, విశ్వాసం నుండి పడేయడానికి, ఆత్మీయత నుండి పడేయడానికి అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక విధాలుగా సాతాను ఏం చేస్తాడంటే, విశ్వాసం నుండి, ఆత్మీయ జీవితము నుండి అనేక రకాలుగా దేవుని నుండి దూరం చేయడానికి వాడు ఎన్నో తంత్రాలు, ఎన్నో శోధనలను మన చుట్టూ మన యొద్దకు వాడు తీసుకొచ్చి ఆ శోధనలో పడేసి మనం పైకి లేవకుండా వాడు అనేక రీతులుగా, అనేక రకాలుగా వాడు శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. అది దేవునికి తెలుసు. అందుకే యేసయ్య ఏం చెప్పాడంటే, శోధకుడు ఉన్నాడు, వీడున్నాడు, సాతాను గాడు, అనేక రీతులుగా నీకు తెలియదు నీ జీవితంలో సాతాను ఎట్లా పనిచేస్తున్నాడు, ఏ విధంగా జెంటిల్గా మనకు తెలియకుండానే మనల్ని ఆ భూమిలోనికి, ఆ శోధనలోనికి, లేదా ఆ శ్రమలోనికి, ఆ వ్యతిరేకతలోనికి వాడు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తుకు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రేమ, ఆయన కృప మన పట్ల చాలా హెచ్చుగా ఉన్నది. కాబట్టి దేవుడు ముందుగానే మనల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, శోధనలలో పడకుండున్నట్లు, శోధనలు వస్తాయి, అందరికీ వస్తాయి. సినిమా చూడాలని ఆశ, సినిమా పాటలు వినాలని ఆశ, లేకపోతే అనేక రకాలుగా, అనేక విధాలుగా ఎన్నో వస్తాయి. కానీ వాటిలలో పడకుండా ఉండునట్లు మనం ఏం చేయాలట, మెలకువ కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. ప్రతి ఒక్కరికి ప్రార్థన జీవితం అవసరం. ప్రేయర్ లైఫ్ అనేది ఏ విధమైన, ఏ రకమైన శోధనైనా, ఎలాంటిదైనా, అది పెద్దదైనా చిన్నదైనా ఏదైనా కూడా, ఆ శోధనల నుండి మనం తప్పించబడతాం, మనము బయటపడతాం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలా, ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలి. ఎంత కష్టమైనా, ఎంత బిజీ ఉన్నా, ఎంత ఏది ఏమైనా, ప్రార్థనలో ఉండకుండా మనము దినాన్ని ప్రారంభించకూడదు, మనం వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం, అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది నీ అంతరంగ జీవితం మీద ఆధారపడిన అంశం. అది ప్రేయర్ లైఫ్. ప్రార్థన అనేది నీ ప్రార్థన అద్భుతకరంగా, గొప్పగా, సాధించేదిగా మన ప్రార్థన ఉండాలంటే, దట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఇన్సైడ్ లైఫ్. నీ అంతరంగ జీవితం మీద అది ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా వినండి, నువ్వు ఏమై ఉంటావో నీ ప్రార్థన అదే అయి ఉంటుంది. నువ్వు ఏమై ఉంటావో అదే నీ ప్రార్థన అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పెదవులతో వచ్చే ప్రార్థన, నోటితో వచ్చే ప్రార్థన దేవుడు లెక్క చేయడు. అది దేవుని దగ్గరికి పోదు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి, నీ ప్రార్థన నీ అంతరంగములో, నీ అంతరంగ జీవితం
ఏ విధంగా ఉంటదో నీ ప్రార్థన అదే అయి ఉంటది. కాబట్టి మన అంతరంగాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, అంతరంగంలో ఉన్న జీవితాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఇష్టపడాలి. కాబట్టి దేవుని బిడ్డలను గుర్తుపెట్టుకొని మనం నోటితో పెదవులతో చేసే ప్రార్థన అది దేవుడు వినడు. అది నీ లోపల నుండి, నీ లోపల ఏమై ఉన్నావో యథార్థంగా, న్యాయంగా, అది కరెక్ట్గా బయటికి రావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సో కాబట్టి నువ్వు ఏమై ఉంటావో నీ ప్రార్థన అదే అయి ఉంటుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే నేను వాక్యం లోపలికి పోయి నేను మీకు చెప్తాను. మీరందరూ ఏలియా విషయం మీకు తెలుసు అనుకుంటా. అది మొదటి రాజుల గ్రంథంలో బయలుకు సంబంధించిన 450 మంది, అదేవిధంగా ఏలియాకి మధ్యలో, వీరిద్దరికి మధ్యలో ఒక వార్ జరుగుద్ది. హల్లెలూయా చెప్పండి. ఎవరు తీయద్దు బైబిల్, జాగ్రత్తగా గమనించండి, నేను తర్వాత రెఫరెన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో కాబట్టి మీరందరూ మొదటి రాజులు 18వ అధ్యాయాన్ని తీసి మీ ముందు పెట్టుకోండి. మొదటి రాజులు 18వ అధ్యాయం తీసి మీ ముందు పెట్టుకోండి, కానీ ఏం చదవకండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఏలియా బయలుదేవతకు సంబంధించిన 450 మంది అక్కడ ఉంటారు. వారితో ఏలియా భక్తుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఎంతకాలం మీరు రెండు మనసులతో ఉంటారు? బయలుదేవుడైతే బయలు పూజిద్దాం, యెహోవా దేవుడైతే దేవుణ్ణి పూజిద్దాం. అయితే మన ఇద్దరం ఒక పని చేద్దాం, మీరు 450 మంది ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా, మనం ఏం చేద్దామని చెప్పి రెండు ఎద్దులు తీసుకుంటారు. బలిపీఠాలు కట్టాలా, మీరు కట్టండి, ఒకటి నేను కడతా, తర్వాత బలిపీఠం మీద ఆ ఎద్దులను తునకలు చేసి ఆ ముక్కలని బలిపీఠం మీద పెట్టి మీరు బయలని బయలుకు ప్రార్థన చేయండి, తర్వాత నేను మా దేవునికి నేను చేస్తా. ఎవరి దేవుడైతే ఆకాశము నుండి అగ్నిని దించి ఆ దహన బలిని దహించి వేస్తాడో అతడే దేవుడని నిర్ధారణ చేసుకుందాం. అప్పుడు ఆ దేవుణ్ణే మనం పూజిద్దాం, ఆరాధిద్దామని ఒక నిర్ణయానికి వస్తారు 450 మంది ఒకవైపు, ఏలియా ఒకవైపు. సరే, ఈ 450 మంది ఒక ఎద్దును తీసుకొని, మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరే ఎద్దును తీసుకోండి, మొక్కలు చేయండి అని చెప్పి బలిపీఠం కడతారు. వాళ్ళు ఆ ఎద్దును తీసుకొని తునకలు చేస్తారు, చేసి ఆ బలిపీఠం మీద పెట్టి బయలు పిలుస్తూ ఉంటారు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు వారు బయలుకు ప్రార్థన, వారి ప్రార్థన చేస్తారు. బయలా బయలా ఎక్కడున్నావు, ఆకు శబ్దం కూడా వినబడదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక ఇప్పుడు వాళ్ళ వంత అయిపోయింది. ఎవరు వంత వచ్చింది? ఏలియా వంత వచ్చింది. ఏలియా చేసిన గొప్ప పని, అగ్ని దిగడానికి కారణం ఏంటంటే, ఏం చేశాడో చూద్దాం. మొదటి రాజులు 18వ అధ్యాయం 29 నుండి చదువుదాం, చూడండి ఒకసారి. మొదటి రాజులు 18వ అధ్యాయం, మైక్ ఇచ్చారా? మైక్ ఇవ్వండి, చదువునా. మొదటి రాజులు 18వ అధ్యాయం 29 నుండి చదువునా. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న
యెహోవా బలిపీఠమును బాగుచేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలులగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలీల మధ్య 38వ వచనం చదువునారు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేసెను. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా చెప్పండి అందరు చెప్పాలి. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఏలియా ఏం చేశాడంటే ముందుగా ఏ వచనంలో ఉందంటే 30వ వచనం చదవండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని యొద్దకు అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై. ఈ 30వ వచనములో ఏముందంటే మొదటిగా ఏలియా చేసిన పని ఏందంటే క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. హల్లెలూయా చెప్పండి. జాగ్రత్తగా గమనించండి, అర్పణ ప్రార్థనకు సాదృశ్యం, బలిపీఠం మనకు సాదృశ్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్పణ ప్రార్థనకి సాదృశ్యం, బలిపీఠం మన జీవితాలకు సాదృశ్యం. ఏలియా మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే 30వ వచనంలో క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. బలిపీఠాలని బాగు చేసే అనుభవాలు మనకు ఉండాలి. అంటే జీవితాన్ని బాగు చేసుకునే బుద్ధి, మనసు, హృదయం మనకు ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు నిజంగా బిఫోర్ యువర్ ప్రేయర్, మనకి మన ప్రార్థనకి ముందుగా మన జీవితాల్ని మనం చూసుకోకపోతే, మన జీవితాల్ని మనం బాగు చేసుకోకపోతే, మన బ్రతుకులను మనం సరి చేసుకోకపోతే, అంటే ప్రతి ఏరియా, అది నీ చూపే కావచ్చు, మాటే కావచ్చు, తలంపులే కావచ్చు, క్రియలే కావచ్చు, ఇన్ ఎవ్రీ ఏరియా చెక్అవుట్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ జీవితంని బలిపీఠం అనే నీ జీవితాన్ని బాగు చేసుకోకపోతే ఆ బలిపీఠం మీదున్న అర్పణ కూడా వాల్యూ ఉండదు. ఇక్కడ ఈ బలిపీఠం మీద ఏలియా ఏం చేశాడో తెలుసా? బలిపీఠం ఒక్కటే బాగు చేసుకోవడం కాదు, ఈ 30వ వచనంలో క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేసి. జాగ్రత్త గమనించండి, బలిపీఠం జీవితానికి సాదృశ్యం, అర్పణ ప్రార్థనకు సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి, బాగు చేసే అనుభవం, అనుభూతి మనకు కావాలి. ఓకే, తర్వాత రెండోది నాతో కలిసి రండి. ఆ విధంగా చేసి తిరిగి బలిపీఠాన్ని కట్టి ఏం చేశాడంటే 33వ వచనం, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా, గమనించండి, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. దేని మీద నీళ్లు పోయమన్నాడు? చెప్పాలా, గట్టిగా చెప్పాలా? దేని బలిపీఠం ఒకటే కడగబడ్డదా, లేకపోతే అర్పణ కూడా కడగబడ్డదా? నామకం చూస్తారేంటి? ఈ వాక్యం చూసి చెప్పండి. అక్కడ మరొకసారి చదువు నేను 33వ వచనం, కట్టెలను క్రమంగా
వచ్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. చదువునా గమనించండి, అది అయిన తర్వాత రెండవ మారును రెండవ మారు ఆ ప్రకారమే అంటే ఏం చేశారు, రెండవ మారు మళ్ళా నాలుగు తొట్ల నిండా మాంసం మీద తర్వాత బలిపీట మీద. అంటే ఈ విధంగా మూడు సార్లు 34వ వచనం మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. అయితే ఏమైంది 35వ వచనం, ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. హల్లెలూయా చెప్పండి. ఇటు చూడండి, జాగ్రత్తగా చూడండి, బలిపీఠం మీద పోయబడింది, బలిపీఠం మీదున్న అర్పణ కూడా కడగబడింది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా చెప్పండి. బలిపీఠం అనండి, అర్పణ అనండి. హల్లెలూయా. నేనేం చెప్పాను, యువర్ ఆఫరింగ్, నీ అర్పణ అనేది దట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఆల్టర్. మన ప్రార్థన దేని మీద ఆధారపడ్డదంటే నీ బలిపీఠం మీద ఆధారపడ్డది. నీ బలిపీఠం ఎట్లా ఉంటుందో, కడగబడిందిగా ఉంటే అది కూడా కడగబడుతుంది. నీ హృదయం, నీ అంతరంగ జీవితం ఎట్లా ఉంటుందో ప్రార్థన కూడా అట్నే ఉంటుంది. ఒకవేళ నువ్వు ప్రార్థన మంచిగా చేసావనుకో, నోటితో పెదవులతో చాలా చక్కగా చేసావనుకో, వేషధారణ ప్రార్థన అవుతుంది అది. హల్లెలూయా. అది దేవునికి ఇష్టం ఉండదు. ఏలియా ఏం చేశాడు, బలిపీఠం కట్టి బలిపీఠం మీద నీ కడిగి బలిపీఠం మీద నీళ్లు పోయండి అని చెప్పాలా, అర్పణ కూడా కడగబడ్డది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే బలిపీఠం జీవితం కడగబడాలా, జీవితం ఎప్పుడైతే కడగబడుతుందో అర్పణ కూడా కడగబడ్డట్టే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అర్పణ దేవుడు అంగీకరించాలంటే దేని మీద ఆధారపడ్డది, బలిపీఠం మీద ఆధారపడ్డది. హల్లెలూయా. అంతరంగ జీవితం మీద ఆధారపడ్డది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందుకే ఏషియా ప్రవక్త ఏమంటాడో తెలుసు, ఒక దగ్గర రండి నాతో కలిసి. ఏషియా గ్రంథం 1వ అధ్యాయం, త్వరగా ప్రార్థన చేద్దాం, త్వరగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏషియా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం నుండి చదువునానా. ఏషియా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, 16 వచనాలు. మీరు మీ చేతులు చాపనప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. అయ్య బాబోయ్, ఎంత డేంజర్ చూడండి. మీరు మీ చేతులు చాపనప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. చదువునా. మీరు బహుగా ప్రార్థన చేసినను, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, నేను వినను. ఇది ఎంత డేంజర్ చూడండి, గమనించండి. ఎందుకట్లా చేస్తాడట, చదవండి ఆ మాట, 15వ మాట చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక, ఇది ఎంత ఘోరం, ఎలాంటి పరిస్థితి చెప్పండి. అయ్యో దేవాని చేతులు చాపుతేనట, లెక్క చేయడట, చూడడట. అర్థమవుతుందా మీకు? హలో, హల్లెలూయా చెప్పండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుంటా. తర్వాత మీరు బహుగా ప్రార్థన చేసినను నేను నేను ఎంత ఏడ్చినా, ఎంత మొర్రపెడు ఓ ఓ అన్నారు రిన, ఏం చేసినా ఏం చేసినా ఆయన వినడట. ఎందుకు మరి ఇలాంటి పరిస్థితి? 16వ మాట, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. మిమ్మును కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దేవునికి మహిమ కలుగును గాక. సరే దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఏలియా చేసిన పని ఏంటంటే నీళ్లు వాక్యం లేదా యేసు రక్తానికి సాదృశ్యం. బలిపీఠం ఒక్కటే కడగబడలా, అర్పణ కూడా కడగబడింది.
బలిపీఠము కడగబడాలి, అర్పణ కూడా కడగబడాలి. బలిపీఠం కడగబడితేనే అర్పణ కడగబడుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏలియా చేసిన పని అక్కడ బలిపీఠము, బలిపీఠముతో పాటు అర్పణ కూడా కడగబడ్డది. కాబట్టి కడగబడిన బలిపీఠం మీదికే, కడగబడిన అర్పణ మీదికే దేవుని అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు మీరు మన మాటలో చెప్పుకుందాం. నీ అంతరంగం కరెక్ట్గా లేకుండా నీ నోటితో చేసే ప్రార్థన ఎంత చక్కగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా దేవుడు అంగీకరిస్తాడా చెప్పండి, యథార్థంగా చెప్పండి, అంగీకరిస్తాడా? నో. చాలా మంది మన ప్రార్థనలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే లోపల కరెక్ట్గా ఉండదు కానీ బయటికి మాత్రము మనము ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు, ఆ ప్రార్థన దేవుడు వినడు. కారణం ఏంటంటే నీ బలిపీఠం, నీ జీవితం సరిగా లేదు. ఏలియా మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే కూలదోయబడిన, పడిపోయిన బలిపీఠం తిరిగి కట్టాడు, తిరిగి నిలబెట్టాడు, పడిపోయిన దాన్ని నిలబెట్టాడు. నువ్వు ఏ ఏరియాలో పడిపోయావు? నీ జీవితం ఎక్కడ పడిపోయింది? ఎక్కడ కూలిపోయావు? ఎక్కడ ఖరాబ్ అయింది నీ బలిపీఠం? చెక్అవుట్ యువర్ లైఫ్. నీ బలిపీఠాన్ని సరి చేసుకో, నీ బలిపీఠాన్ని. ఏలియా చేసిన పని మరొకసారి చదువునా నా మాట, 30వ వచనం, మొదటి రాజులు 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి, బలిపీఠం మన జీవితాలు. బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్లీజ్, మన జీవితంలో చిన్నయో పెద్దయో ఏవో, ఒకవేళ ఏం లేకపోతే దేవునికి స్తోత్రం, మంచిది. ఈరోజు రేపు ఎల్లుండి మనం చేయబోయే ప్రార్థనలు మన భూమిని, ఈ భూమి మీద గొప్ప ప్రభావం చూపాలి, మన ఇండియా మీద ప్రభావం చూపాలి. చిన్న కరోనానే ప్రపంచాన్ని ఊపుతుంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నిజంగా కదులితే, ఆయన నిజంగా బయటికి వస్తే యథార్థమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన, నిజంగా మొరపెట్టు వారికి యెహోవా సమీపస్తుడు. హల్లెలూయ చెప్పండి. మనము చేసే ప్రార్థన ఇంకెంత బలంగా ఉండాలో చెప్పండి. చిన్న వైరసే నిజంగా ఈ భూమిని అతలాకుతలం చేసేస్తుంది, నాశనం చేస్తుంది, లక్షల ప్రాణాలని పొట్టలో పెట్టుకుంది. నీలో ఉన్నవాడు గొప్పవాడా? తెగులు గొప్పదా? ఎవరి గొప్ప? మనలో ఉన్నవాడు గొప్ప. హల్లెలూయా. సో కాబట్టి మనం ఎందుకు అవిశ్వాసంలోనికి రాకూడదు? మనం ఎందుకు అవేర్నెస్లోనికి రాకూడదు? ఒకటి, మన ప్రార్థన బలమైందిగా ఉండాలంటే, మన అర్పణ ఆయన అంగీకరించాలంటే, మన అర్పణ మీద ఆయన అగ్ని దిగి రావాలంటే, మన అర్పణ ఆయనకి ఇష్టకరంగా, ఆయనకు అంగీకారంగా ఉండాలంటే కడగబడాల. అర్పణ ఎప్పుడు కడగబడుతుంది? జీవితము కడగబడ్డప్పుడు, బ్రతుకు కడగబడ్డప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా వైపు చేతులు చాపిన ముఖం తిప్పుకుంటా, మీరెంత ఒర్రినా, మీరెంత అరిచినా నేను వినను. ఎందుకంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయి. రక్తం అంటే పాపానికి సాదృశ్యం, దేవునికి అయిష్టకరమైన విషయాలకు సాదృశ్యం. మీ చేతులు రక్తముతో, మీ జీవితాలు రక్తముతో నింపబడి ఉన్నాయి. ఏ పాపం, ఏ తప్పు, ఏ పొరపాటు నీ నడినెత్తి మొదలు ప్రాణాత్మ దేహాలని పరీక్షించుకొని దేవునికి అయిష్టకరమైనది ఏదైనా ఉంటే, దేవా నన్ను కడుగు నీ రక్తంతో, ఇదిగో ప్రభా నీ వాక్యముతో కడుగు, ఉదక స్నానము చేపించు అని మనము దేవుని రక్తములో, యేసయ్య రక్తములో ఆయన వాక్యం చేత మనము కడగబడిన బిడ్డలముగా మనముంటే, ఎప్పుడైతే జీవితం కడగబడుతుందో అర్పణ కూడా కడగబడుతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి.
Wherever you go, wherever you are, నువ్వు ఎక్కడున్నా ఏమయ్యున్నా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలా, నీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే ఏలియా ద్వారా ఆత్మ సంబంధమైన సాదృశ్యం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ బలిపీఠం మీదకి అర్పణ మీదకి అగ్ని దిగి రావడానికి కారణం ఏంటంటే బలిపీఠం కడగబడింది, అర్పణ కడగబడింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి అందరం లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేద్దాం. ఈ కరోనా కొరకు, ఇదిగో భయంకరమైన తెగులు కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి ఇదిగో ఏకీభవిద్దాం. ఇద్దరు ఏకీభవించి ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. ఇదిగో మనం ఇంతమంది ఉన్నాం, అందరం ఏకీభవిద్దాం. విశ్వాసంతో ఆత్మలో ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకొని ఇదిగో దేవుని వైపు చూద్దాం. ఒక్కసారి మన బలిపీఠాన్ని మనము బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీ బలిపీఠం, నీ జీవితం, నీ బలిపీఠం ఎట్లుంది? పడిపోయిన స్థితిలోనే ఉందా? ఉంటే ఇదిగో దేవుడు అవకాశం ఇస్తున్నాడు, బాగు చేసుకో, బాగు చేసుకో. మై బ్రదర్, మై సిస్టర్, మనుషులం తెలుసో తెలియకనో చిన్నదో పెద్దదో ఏదో ఒక తప్పును పొరపాట్లు చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, దేవా నన్ను కడుగునైనా, నన్ను కడుగునైనా, తెలుసో తెలియకునో చేశాను, క్షమించు ప్రభా. ఇదిగో నన్ను క్షమించు, నన్ను నీ రక్తములో కడుగు, నీ రక్తముతో కడుగునాయన, నీ రక్తముతో కడుగునాయన, నీ వాక్యముతో నన్ను కడుగునాయన. అయ్యా క్షమించు ప్రభా, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు, నేను ఎంత కాలం ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు. ఈరోజు తెలుసుకున్నాను ఆయన, అయ్యా నా అంతరంగాన్ని కడుగు, నా అర్పణ నా మీద ఆధారపడ్డది, నా అర్పణ నా మీద ఆధారపడ్డది, అర్పణ బలిపీఠం మీద ఆధారపడ్డది. ఇదిగో అర్పణ దేవుడు అంగీకరించాలంటే బలిపీఠాన్ని దేవుడు అంగీకరించాలి. బలిపీఠం కడగబడింది, అర్పణ కడగబడింది. ఇదిగో నువ్వు బలిపీఠము కడగబడకుండా అర్పణ అర్పణే దేవుడు అంగీకరించాలంటే ఇంపాసిబుల్, అది జరగని పని, అది అవ్వని పని, దేవుడు ఆ పని చేయలేడు. కాబట్టి బలిపీఠం కడగబడాలి. మై బ్రదర్, మై సిస్టర్, ఇదిగో ఈ మర్మం, ఈ రహస్యం, ఇదిగో ఈ తాలపి చెవిని నువ్వు వాడుకో. దైవమా, దేవా, ఏసయ్య అనే రక్తములో నన్ను కడుగు. ఇదిగో నేను పాపిని, పాపాత్ముని, పాపాత్మురాల్ని క్షమించు. మీ రక్తములో కడుగు ప్రభా, నా చూపు మార్చు, నా మాట మార్చు, నా క్రియలు మార్చు.